అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. మొట్టమొదటిగా నేను ఈరోజు మాట్లాడాలనుకున్న సబ్జెక్టుల కన్నా ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా రోజుల క్రితం కరోనా భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి. కరోనా భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు కరోనాని భారతదేశానికి తీసుకొచ్చింది ముస్లింలే, జమాతే తబ్లిగే, తబ్లిగే జమాతో ఏదో ఒక ఆర్గనైజేషన్ పేరుంది, ఆ ఆర్గనైజేషన్ పేరుతో ముస్లింలే కరోనాని భారతదేశంలోకి తీసుకొచ్చారని చెప్పి మీడియా ఛానళ్ళన్నీ చాలా దుష్ప్రచారం చేశాయి. ఆ రోజున ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని ఖండించలేదు. ముస్లింల వల్ల అంటురోగాలు రావటమేటయా, మనుషులు ఎవరి వల్లన్నా వస్తాయని ఒక్కడు కూడా ఆ రోజున నోరెత్తి మాట్లాడింది లేదు. అంటే అప్పుడు ఆ కరోనాని ముస్లింల మీద గంట కడదామని చూసిన ఇదే మీడియా, ఇదే పెయిడ్ మీడియా ఈ రోజున విగ్రహాల మీద జరుగుతున్న దాడుల్ని క్రైస్తవులు గంట కట్టాలని ప్రయత్నిస్తుంది. నేను కోరుకునేది ఒకటే, ఎక్కడన్నా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మీరు జాగ్రత్త పడకపోతే, ఐక్యం అవ్వకపోతే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని భారతదేశానికి శత్రువులుగా, టెర్రరిస్టులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించడానికి వాళ్ళ పెయిడ్ మీడియాలు ఉన్నాయి. ఆ మీడియాల ద్వారా క్రైస్తవుల్ని ముస్లింలను కూడా ద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళని చంపడానికి కూడా వెనకాడరేళ్ళు. కాబట్టి ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులందరూ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకునేది ఒకటే, రాజకీయ నాయకులు వేస్తున్న కుట్రలను భగ్నం చేయాలంటే మనం ఐక్యం కావాలి. ఓకే, నెక్స్ట్ విషయంకి వచ్చేటప్పటికి ఈ రోజున ఇందాక ఒక గంట క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, నాకు చాలా బాగా నచ్చింది. మత ప్రస్తావన లేని పరిపాలన కావాలి, అలాంటి గవర్నమెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి నేను మతం కోసం మాట్లాడాను తప్ప ఆ మతం కోసం మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదన్నారు. ఆ మాటలు మేము స్వాగతిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు, చాలా సంతోషంగా అనిపించింది నాకు. నిజంగానే మీలో స్టార్టింగ్ నుంచి ధనం మీద ఆశ లేకపోవటం, కులం మీద కులం ఫీలింగ్ లేకపోవటం, మతాలు అన్ని మతాలు సమానంగా ఉండటం అనే క్వాలిటీస్ ఇన్బిల్ట్ మీకు ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఎవరో రాంగ్ ట్రాక్ పట్టించి మతోన్మాద పార్టీ అయినా బీజేపీకి మిమ్మల్ని అంటగలిపేశారు. కాబట్టి మీరు తొందరగా వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటపడాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ మంచి మనసు ఏదైతే ఉందో అది ప్రజలందరికీ ఉపయోగపడాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది జనసేన వారికి. ఇక టాపిక్లోకి వద్దాం. ఈరోజున మొట్టమొదటిగా కల్వరు సతీష్ కుమార్ అన్న, నేను అన్న అంటాను ఆయన్ని, దయచేసి ఆయన అభిమానులు ఎవరన్నా ఉంటే బాధపడద్దు, ఈడెవడో వచ్చి మా సతీష్ గారిని అన్న అంటున్నాడు ఏంటని, నేను డైరెక్ట్గా కూడా ఆయన అన్న అనే పిలుస్తాను. అయితే గత కొంతకాలం క్రితం నేను ఆయన కోసం ఒక వీడియో మాట్లాడినప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఏ ఇంతమంది సేవకులు ఉండగా నువ్వెందుకు సతీష్ కుమార్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, సతీష్ కుమార్ని ఎందుకు కొడుతున్నావు, ఆయన ఏదో డబ్బు ఉన్నవాడనా లేకపోతే ఆయన ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నావా, ఆయన ఒక్కరిని అడగడానికి కారణం ఏంటని చాలామంది సోదరులు అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈవేళ నేను ఆ కారణం చెప్తాను, నేను మాట్లాడిన దానికి సతీష్ అన్నగారు ఇచ్చిన రిప్లై చెప్తాను, ఆయన ఇచ్చిన రిప్లైకి మేమిచ్చే రిప్లై కూడా ఈరోజు మీరు చూడబోతున్నారు. స్టేట్యూన్ ఈయన ఒకవేళ సతీష్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ కార్యక్రమం. ఇది వైజాగ్ లో జరిగిందండి. దేవుని దర్శనంతో దీన సేవకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు సమైక్యతకై పిలుపునివ్వగా, సఖ్యతను ఐక్యతను ప్రేమించే గొప్ప సేవకులెందరో కలసిరాగా గుప్పెడు మనుషులు చేసిన తప్పుడు ప్రచారాన్ని సమాధి చేస్తూ జనసంద్రమే తరలిరాగా, సాతానే ఓడిపోగా, దేవునికే మహిమ రాగా, సాగర తీరాన చల్లని సాయంత్రాన కరతాళ ధ్వనులతో స్తుతి గీతాల నాదాలతో విశాఖ తీరమే పరవళ్ళు తొక్కగా, క్రైస్తవ ప్రపంచమే పరవశింపగా, దేవదేవుడే పులకరించిన ఓ అద్భుత చారిత్రాత్మక మహోత్సవం, సేవకుల క్రైస్తవుల సమైక్య మహోత్సవం, దేవునికే మహిమ కలుగులుగా. అంటే సేవకుల క్రైస్తవుల సమైక్య మహోత్సవం అంటే మనం అందరూ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండి మనకు వచ్చే ప్రతి సమస్యని అధిగమించాలని చెప్పి ఈయన ఆల్రెడీ పిలిపించారు. ఆ పిలుపుకి అక్కడ ఒక సేవకుడు దైవ సేవకుడు ఒక మాట అన్నారు, అది కూడా ఒకసారి వినండి. మీరు చాలా కాలం నుండి ప్రార్థించుకుంటూ వచ్చారు, మా సమస్యల్లో మా కండగా నిలబడడానికి, మాకు తోడుగా ఉండడానికి ఎవరుంటారు అని మీరు అనుకున్నారు. ఇంతమంది సేవకులందరూ కలిసి 3 పర్యాయాలు కలిసి ప్రార్థన చేసి ఆలోచనలు చేసి బహిర్గతంగా బయటికి రావడానికి నిర్ణయించాం. దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే, క్రీస్తు పేతృకు చెప్పిన మాట శిరస వహించిన దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. దేవుడు పేతురుతో చెప్పాడు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. అన్ని విధాలుగా ఆశీర్వదింపబడినటువంటి
ఆ దైవజనుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలను ప్రోత్సహించడానికి నేను ఒకనే కాదు మనం అందరం కలిసి ఒక టీముగా వెళదాం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న క్రైస్తవ సమాజమునకు అండగా నిలబడడానికి వారిని ప్రోత్సహించడానికి నీతి మార్గములో నడిపించడానికి దేవుని వైపు వారిని ఆ నడిపించడానికి దేవుని చిత్తం నెరవేర్చడానికి అద్భుతంగా దేవుడు ఏర్పరిచినటువంటి ఒక సహవాసం. అర్థమైంది కదండి? ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే బైబిల్లో అన్నారట పేతురుతో నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు స్థిరపడమని. మరి స్థిరపడటం అంటే ఆర్థికంగా స్థిరపడమా దేవునిలో స్థిరపడటం అనేది నాకు తెలియదు, కానీ అంటే నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి, మేము ఇక్కడ నుంచి క్రైస్తవుల రక్షణ కోసం మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద మీటింగ్ పెట్టారండి ఇది. ఇందులోనే ఇంకా చాలామంది దైవ సేవకులు మాట్లాడారు. ఒక నిమిషం వాళ్ళ మాట కూడా మీకు వినిపిస్తాను. మరి వీళ్ళంతా ఈ మాట చెప్పారు కాబట్టే నేను వచ్చాను తప్ప, నేను అడుగుతున్నాను తప్ప, నాకు ఆయన మీద ఏం ద్వేషం లేదండి. వీళ్ళు చెప్పారు మేము దీనికోసం పనిచేస్తున్నాం. ఒక్క నిమిషం. ఏ స్వార్థం కోసం ఏ కుటిల్ విశాఖపట్నంలో మరి ఇన్ని వేల మంది ప్రజలు మరి ఎంతమంది అయితే కూర్చున్నారో అంతమంది మొత్తం ఆ చివరి వరకు నిలబడి ఉన్నారు. ఈ బీఓసి ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు అమోఘమైనవి. ఒకసారి చాలా మంది దేవుని సేవకులు ఒక చోట ప్రార్థన చేస్తున్నారు, అయా కడవరి ఉద్యమం ఎక్కడి నుంచి రాబోతుంది అని వారు ప్రార్థన చేస్తుంటే ప్రభువు బయలుపరిచిన ఒక సత్యం ఏంటంటే ప్రపంచాన్ని కుదిపేసే ఒక ఉద్యమం, ఒక విప్లవం, ఒక ఉద్యమం భారతదేశం నుండి రాబోతుందని ప్రభు పలికారు. దేవుణ్ణి నామమున స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆ ఉజ్జీవ జ్వాలలో మనందరం పాలిభాగస్తులు ఉన్నాం గనుక అందరూ కూడా ధైర్యంతో ఉందాం, దేవుని కోసం నిలబడదాం, దేవుని సేవకులుగా మేమందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ చక్కని పరిచర్య ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఈ భారతదేశంలో రగిలించాలని మేమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. జాన్ వెస్లీ గారు ఈయన రాజమండ్రి, ఈయన కూడా రోజున చాలా ధైర్యం వచ్చే మాటలు మాట్లాడారు. అంటే ఒక ఉద్యమం భారతదేశం నుంచే రాబోతుందని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజున చాలామంది దైవ సేవకులు మాట్లాడారండి. అలాగే మన సతీష్ అన్న గారు కూడా ఒక పాత కథే కానీ చాలా కొత్తగా చెప్పారు ఆ రోజున. నేను విమర్శించడానికో లేకపోతే అగౌరవపరిచే ఉద్దేశం నాకు కాదండి, నా మనసులో ఉన్న వేదనని నేను ఈరోజు మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను. ఆయన మాట్లాడిన కథ ఏంటంటే జస్ట్ పైన చూపిస్తాను మీకు అర్థమైపోతుంది. తన బిడ్డలందరినీ పిలిపించాడు, పిలిపించి మాట అన్నాడు, రే కొన్ని కట్టెలు పట్టరండి అని చెప్పంటే కొన్ని కట్టెలు పట్టుకొచ్చారు. బాగా కట్టి మరీ పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన కట్టబడిన కట్టెల్ని విరవండిరా అని అంటే మీకు తెలుసు కదండి ఈ కథ, అందరికీ తెలుసు, మామూలు ఎల్కేజీ పిల్లలు కూడా తెలిసిన కథ ఇది. ఆ కట్టెలన్నింటినీ కలిపి విరిస్తే విరగలేదు, విడివిడిగా విరిస్తే విరిగిపోయింది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలి, ఆ ఐక్యత కోసమే మేము బాడీ ఆఫ్ క్రైస్ట్ పెట్టాము అన్నారు పెద్దలందరూ అన్నారని ఆ రోజున మేము చాలా సంతోషంగా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇంత దారుణాలు, ఇన్ని తప్పుడు ప్రచారాలు క్రైస్తవుల మీద జరుగుతున్నా ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది మరి ఆ క్రైస్తవుల ఐక్యత కోసం పెట్టామన్నారు కదన్నా, మరి ఎందుకు మాట్లాడలేదు అని నేను సతీష్ కుమార్ గారిని అడిగాను. మిగతా వాళ్ళు ఎవరు ఆ మాట చెప్పలేదు, వాళ్ళు ఎవరో ఎవరి సేవలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళే స్వార్థంగా ఉన్నారు. ఈయన మాత్రం నేను అందరినీ కలిపి ఇది ఒక ఐక్యంగా చేస్తాను, ఒక బలోపేతం చేస్తాను అన్నాడు. కాబట్టి మేము ఆ రోజు ఆయన్ని ప్రశ్నించడం, అంటే ప్రశ్న కూడా కాదు అన్న, మీరు రండి, ఇప్పుడు కష్టకాలంలో ఉంది కాబట్టి మీరు వచ్చి మాట్లాడితే కొంచెం ధైర్యం వస్తుంది క్రిస్టియానిటీలో క్రైస్తవులందరికీ కూడా అని పిలుపునిచ్చాం. అయితే దానికి అన్న మాట్లాడిన మాటలో చాలా మా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. నాకు కూడా ఈ వీడియో పంపి చాలా రోజులు అయింది అన్న, సతీష్ అని ఇలా మాట్లాడారు మీ గురించి అని. అప్పుడు నేను బాధపడ్డాను, కానీ వెంటనే దాని మీద రియాక్ట్ అవ్వడానికి మన పెద్దలు కదా, మనం అది రియాక్ట్ అవ్వకూడదని ఆగాను. కాకపోతే రోజు రోజుకి పరిస్థితి విషమిస్తున్నా సరే వీళ్ళెవరు మాట్లాడబోతున్నందుకు మళ్ళీ నేను దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఒకసారి సతీష్ అన్న ఈ మధ్యలో నేను మేము ఆయనకి పిలిపించిన తర్వాత ఏమంటే మీరు స్పందించాలని చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిన ఒక వీడియో మీరు చూడండి. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ సతీష్ కుమార్ పేరు వాడకుండా, సతీష్ కుమార్ గురించి ఒక కామెంట్ చేయకుండా వ్యూస్ రావు, సతీష్ కుమార్ ఫోటో పెట్టకుండా వ్యూస్ రావు. ఆ వ్యూస్ కోసం తంటాలు పడి ఎక్కువ వ్యూస్ వస్తే కష్టం కోసం డబ్బులు వస్తే వాటి మీద కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
వాళ్ళు ఏమంటారు తెలుసా, సతీష్ కుమార్ గారు మాట్లాడాలి, సతీష్ కుమార్ గారు మాట్లాడాలి, సతీష్ కుమార్ గారు మాట్లాడాలి. నేనేం మాట్లాడాలో చెప్పాల్సింది ప్రపంచం కాదండి, నేనేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్పాల్సింది నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను కరెక్ట్ ఆయన సతీష్ అన్న ఏమన్నారంటే, ఇందులో రెండు బాధాకరమైన విషయాలు ఉన్నాయండి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, నా ఫోటో పెట్టుకుని దాని మీద వచ్చిన వ్యూస్తో బ్రతికే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను పోషించుకునే వాళ్ళు అని చెప్పి ఒకటి అన్నారు. రెండోది, నేను ఏం మాట్లాడాలో చెప్పాల్సింది మీరు కాదంటే మీకు సంబంధం లేదు, నాకు దేవుడు చెప్తాడు అంటే మీకేంటో సంబంధం అన్నట్టు ఆయన అడిగాడు. ముందు ఆ రెండో మాటకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మీకేంటి సంబంధం, మీరు కాదు నేను ఏం చేయాలో చెప్పడానికి అని ఆయన అన్న మాటకి నా సమాధానం ఏంటంటే అండి, ఇప్పుడు నా కుటుంబం కష్టాల్లో ఉంది. నా కుటుంబంలో పెద్దన్న ఎవరైతే పెద్ద కొడుకున్నాడో ఆయన కొంచెం స్థిరపడి ఉన్నాడు. అప్పుడు అన్న, ఈ కుటుంబం మన కుటుంబం ఎలా కష్టాల్లో ఉంది అన్న, మీరు సాయం చేయండి, మీరు రండి అని పిలవటం మీరు ఏం చేయాలో మేము డిక్లేర్ చేయటమో లేకపోతే మేము మిమ్మల్ని ఆర్డర్ చేయటమో కాదండి. ఆ పెద్ద కొడుకుగా మీ బాధ్యతని చిన్న కొడుకులుగా మేము అన్న, మీరు మాకు సాయం చేయండి అని పిలవటం అది హక్కు. ఇప్పుడు ఈ రోజున క్రిస్టియానిటీ మీద ఎంత దారుణమైన అపనిందలు వేస్తున్నారు అన్న, మీరుండి వచ్చి బయట ఒక మాట మాట్లాడితే ఈ క్రిస్టియానిటీ మీద పడే అపనిందలన్నీ పోతాయన్నా, ఇంటికి పెద్దోడుగా ఉన్నారు కాబట్టి మీరు రండి అన్నా అని మేము ఆహ్వానిస్తే మీరేమంటారంటే, అక్కడ పెద్ద కొడుకు స్థానంలోనే మీరెవడరా నాకు చెప్పడానికి, నీకు కుటుంబం ఒకళ్ళ కష్టాల్లో ఉంటే నాకు దేవుడు చెప్పినప్పుడు నేను వస్తాను అన్నట్టు మీరు మాట్లాడారు. అంటే మీరు మా కుటుంబ సభ్యుడు కాబట్టి అనుకుని మేము మిమ్మల్ని పిలిచాం, మీరేమో మీరెవరో నాకు తెలియదు, మీరెవరో బయట వాళ్ళు అన్నట్టు మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలను బట్టి ఇప్పుడు మేమేమనుకోవాలి, సరే మీరు మా కుటుంబ సభ్యులు కాదు, మేము ఎవరినో బయట వాళ్ళు అయితే మేము పిలవలేము కదండి. చిన్నచీర స్వామిని పిలిచి అన్నా మాకు సపోర్ట్ చేయండి, ఈ విషయంలో మాకు అన్యాయం జరుగుతుందని అడగలేము. లేకపోతే ఇంకొక పరిపూర్ణానందనం లేకపోతే ఇంకొక సరస్వతి స్వరూపానందనం మేము పిలవలేము. మా ఇంటికి పెద్దన్నగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పిలిచాం తప్ప మీరెవరో మాకు సంబంధం లేదు, మీరెవర్రా నాకు చెప్పడానికి అంటే మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. దయచేసి మిమ్మల్ని అలా పిలిచినందుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీరు మా కుటుంబ సభ్యులు అనుకుని మిమ్మల్ని పిలిచాం మేము. అండ్ మొదటి మాట మీరు అంతకన్నా చాలా పెద్ద మాట వాడారు. ఏమన్నారంటే, ఈ కుటుంబాలని ఈ వ్యూస్ ఉండే వాళ్ళకి నా ఫోటో కానీ నా గురించి కానీ మాట్లాడకపోతే అది పెట్టుకుని నా గురించి మాట్లాడే అవి పెట్టుకుని ఆ వ్యూస్ ద్వారా కొన్ని డబ్బులు వస్తే కుటుంబాలను పోషించుకుంటారన్నారు. అది మీ స్థాయికి తగ్గ మాట కాదు సతీష్ గారు. ఎందుకంటానంటే, పేదరికాన్ని హేళన చేస్తున్నట్టు కుటుంబ వ్యవస్థను, అంటే ఎవరైనా నిజంగా చిన్న చిన్న ఆదాయాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్ళని మీరు చాలా దారుణంగా విమర్శించినట్టు అనిపించింది. మీరు కుటుంబాలను పోషించుకుంటారు అని అనుకున్న ఉండాల్సింది, ఎందుకంటే ఆ స్థాయిలో మీరు అహంకారపూరితంగా మాట్లాడినట్టు అనిపించింది. అందరికీ కోట్లాది రూపాయలతో దేవుడు దీవించడు కదండి, చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే దానిలో ఒక మాట, ఎవరైతే ఇలాగ చిన్న చిన్న ఆ వీడియోలు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటారని మీరు చులకనగా మాట్లాడారో, ఈ రోజున మీరు ఈ స్థాయికి రావడానికి కారణం అలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని మీరు మర్చిపోవద్దు సతీష్ కుమార్ గారు. ఎందుకంటానంటే, మీరు రోజు మీరు చూపించే మీ టీవీ కార్యక్రమాల్లో ఇస్తున్న టెస్టిమోనీల్లో ఏ కోటీశ్వరుడు కూడా వచ్చి నా 100 కోట్ల బిజినెస్ 200 కోట్లు అయింది కాబట్టి నేను కలవరి సతీష్ గారికి ఇంత నేను డొనేట్ చేస్తున్నాను అన్నవాడు ఒక్కడ కనిపించలే ఇప్పటిదాకా. నేను ఆటో తోలుకుంటున్నాను, నాకు మేలు జరిగింది, ఇదిగో నేను 10,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, లేకపోతే ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాను అనే వాళ్ళే ఉన్నారు మీ దగ్గర. నాకు తెలిసినంత వరకు మీరు నన్నే అన్నారు అని చెప్పి మా వాళ్ళు అందరూ బాధపడుతున్నా, నేనైతే దాని గురించి బాధపడలేదు. కానీ ఆ వ్యూస్ మీద మేము ఏ రోజు కూడా యూట్యూబ్లో పెట్టనండి, నేను ఇది ఫేస్బుక్లోనే మాట్లాడతాను, దీనిలో 1 రూపాయి కూడా మాకు కలిసి వచ్చేది ఉండదు, 1 రూపాయి కూడా మాకు ఇవ్వరు. కానీ ఇంత పేదరికంలో మేము ఉన్నామనే మాట అయితే వాస్తవమే, కానీ ఇంత పేదరికంలో కూడా నా భార్య దాదాపుగా 3 ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసింది. మీరు కావాలంటే లిస్ట్ చూడండి, సరిపల్లి హారిక అని ఉంటుంది, లేకపోతే నా పేరు మీద చేసి ఉండొచ్చు సరిపల్లి రాజేష్ అని, రెండేమో టీవీ ప్రోగ్రాంలో 10,000 ఎంతో మందిర నిర్మాణానికి ఇచ్చింది చెప్పకూడదు. కానీ మీరు పేదలని నీచంగా హీనంగా మాట్లాడారు కాబట్టి నేను ఈ మాట ప్రస్తావించాల్సి వచ్చిందండి. ఏమీ లేని నాలాంటోడే మీకు దాదాపుగా 30,000 రూపాయలు మీ చర్చికి కాంట్రిబ్యూట్ చేసామంటే, ఇక మిగతా వాళ్ళు నాకు తెలిసి మా ఇంటికి ఒక ఆవిడ చేపలు తీసుకొస్తుంది, చాలా మంచి ఆవిడ, ఆవిడ కూడా మీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తుంది. అంటే చేపలు అమ్ముకుంటూ ఆటో తోలుకుంటూ ఇళ్లలో పనిచేసుకుంటూ అలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఈరోజు మీరు ఈ స్థాయిలోకి వచ్చి అలాంటి కష్టాన్ని మీరు ఆ హేళనగా మాట్లాడొచ్చండి, అది ఎంత ఎంత దారుణం సార్ అది.
ఆ ఫోన్ చేస్తున్నాడో తాడిపల్లి కూడా నవ్వినో ఒకసారి చెప్పండి ఆడికి లైవ్లో ఉన్నామని. అంత అంత చులకనగా మాట్లాడినట్టు అనిపించింది సతీష్ కుమార్ గారు. దయచేసి మీరు ఆ పద్ధతి మార్చుకోవాలని మేము హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీరు ఇంకొక మాట అంటూ ఏమన్నారంటే, దేవుడు చెప్తేనే నేను చేస్తాను, నాకు తెలుసు దేవుడు నాతో చెప్తాడు అన్నారు మీరు. ఓకే, దానికి కూడా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఒక వీడియో చూపిస్తాను. ఎంత దారుణము, ఎంత దుర్మార్గము. సహజంగా ఒక స్థలం కొనేటప్పుడు ఎవరైనా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ యొక్క స్థలము గురించి వివరాలు సేకరించి ఆ స్థలం తీసుకోవటానికి ముందుకు వెళతారు. మా అయితే 30 సంవత్సరాలు. కానీ కల్వరి టెంపుల్ కర్నూలులో ఈ స్థలమును పర్చేస్ చేసినప్పుడు 1920 నుండి దాదాపు 2019 వరకు ఉన్న ప్రతి డాక్యుమెంట్ని వెరిఫై చేసుకొని ఈ యొక్క స్థలాన్ని కొనుక్కోవటం జరిగింది. కల్వరి టెంపుల్ కావాల్సుకుని దేవాదాయ శాఖకి చెందిన భూమిని కబ్జా చేసిందని ఇలాంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి మీ ముందుకు వచ్చి ఈ వివరాలు పెట్టాలని నేను అనుకున్నాను. రాజా గారు మాట్లాడుతున్నారు, మీరు విన్నారు కదండి. కల్వరి వాళ్ళు, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కర్నూలులో స్థలం కొన్నారట. ఆ స్థలం ఇంతకుముందు దేవాదాయ శాఖదని చెప్పి ఎవరో తప్పుడు ఆరోపణ చేశారట. దానికి క్లారిటీ ఇవ్వడానికి ఒక సినిమా యాక్టర్ నుంచి కన్వర్ట్ అయిన రాజా గారు మాట్లాడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఆయనతో సతీష్ కుమార్ గారు మాట్లాడిస్తున్నారు. ఒక స్థలం విషయంలో పాటు అభాండానికే మీరు ఇంత యాక్షన్ తీసుకుని ఒక సినిమా యాక్టర్ అయిన రాజా గారితో మీరు ప్రమోట్ చేస్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద, బైబిల్ మీద ఇంత దుష్ప్రచారం జరుగుతుంది, దాన్ని ఖండించాలని ఏ రోజు అనిపించలేదండి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అంటే ఈ స్థలం విషయంలోనే స్పందించమని దేవుడు మీతో చెప్పారు. దేవుడు గురించి కానీ, క్రిస్టియానిటీ గురించి కానీ ఎవడు ఏమనుకున్న బర్లే, చర్చిలు కూలగొట్టేసినా, బైబిల్ తగలబెట్టేసినా, ఎన్ని పక్కన ఉన్న ఎన్ని దారుణాలు జరిగినా కూడా దాని గురించి మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పినట్టున్నారు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షాత్తు, అంటే ఆయన కూడా ట్రెండ్ మార్చారేమోండి. అయితే ఈ మధ్య కొత్త నిబంధన కాకుండా అతి కొత్త నిబంధన అనేది ఒకవేళ ఏమన్నా సతీష్ అన్న గారికి ఇచ్చారేమో. ఎందుకంటానంటే అండి, సతీష్ అన్న గారు ఆయన కల్వరి టెంపుల్లో బైబిల్ దగ్గర నుంచి పాటల పుస్తకాలు ఇలా అన్ని పుస్తకాలు కూడా అమ్ముతూ ఉంటారు. అమ్మటం అంటే ఆల్మోస్ట్ అది వ్యాపారమే కదండి. ఉచితంగా పొందితే ఉచితంగానే ఇవ్వాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు నాకు తెలుసు. కానీ డబ్బులు తీసుకుని వ్యాపారం చేయాలి, డబ్బులు తీసుకుని పుస్తకాలు అమ్మాలి అని యేసుప్రభు వారు ఎక్కడ చెప్పారో నాకు తెలియదు. అంటే నాకు తెలిసి కొత్త నిబంధనలు ఎక్కడా లేదు. సతీష్ అన్న గారికి ఇచ్చిన అతి కొత్త నిబంధన, అతి నూతన నిబంధనలు ఒకవేళ ఉందేమో. అండ్ ఇంకొక విషయం, ఈ రోజున నంబూరులో కానీ, జైరాబాద్లో కానీ, ఇంకా ఒంగోలులో కానీ ఇలాంటి చోట్ల అక్కడ కల్వరి టెంపుల్ బ్రాంచులు పెట్టి ఆ బ్రాంచుల్లో ఓన్లీ స్క్రీన్లో, ఈయన హైదరాబాద్ నుంచి మాట్లాడతారు, ఓన్లీ స్క్రీన్ పెట్టి అక్కడ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న చిన్న చిన్న సంఘాల్లోని విశ్వాసుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏసీలు పెట్టి వాళ్ళని ఆకర్షించి ఇలాగ ఆ చిన్న చిన్న సంఘాలన్నింటిని నాశనం చేయమని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారేమో అన్నకి. అయితే కొత్త నిబంధనలు అయితే ఎక్కడ అలా చెప్పినట్టు నాకైతే తెలీదు. ఎందుకంటానంటే అండి, ఇప్పుడు ఈయన ఓన్లీ డిజిటల్ స్క్రీనే కదా, ఆ డిజిటల్ స్క్రీన్ కోసం మళ్ళీ ఒక పెద్ద చర్చ్ కట్టి దానిలో స్క్రీన్ పెట్టాల్సిన పనే ఉంది. యూట్యూబ్లో చూస్తున్నారు కదండి, యూట్యూబ్లో అన్ని చోట్ల అక్కడ సతీష్ అన్న మాట్లాడితే ఆయన మాటలు నచ్చిన వాళ్ళందరూ ఇళ్లలో కూర్చుని యూట్యూబ్లో, టీవీలో కూడా యూట్యూబ్ వస్తుంది, యూట్యూబ్లో చూస్తున్నారు కదా. మళ్ళీ వీళ్ళందరినీ ఒక చర్చ్ అని కట్టి ఆ చర్చ్ కాంపౌండ్లోకి ఎందుకండి తీసుకురావటం? అండ్ ఇంకొక విషయం, యేసుక్రీస్తు ప్రభు వారు నాకు తెలిసినంత వరకు ఎవరో ధనవంతుడు వస్తే నీ ధనాన్ని మొత్తం అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నాతో పాటు రావయ్యా అన్నారని నాకు తెలుసు కొత్త నిబంధనలో. కానీ అతి నూతన నిబంధనలో సతీష్ అన్న గారికి ఇలా మాట్లాడుతూ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేదో బార్ కోడ్ ఏదో అంటారు దీన్ని స్వైప్ చేయడానికి, దాన్ని ఏమంటారో నాకు పూర్తిగా తెలీదు. అంటే ఇక్కడ మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా అది కానుక కలవరి అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడన్నా డబ్బులు తీసుకుని దశమ భాగం ఇమ్మని విశ్వాసులకు ఇచ్చారు అనుకుందాం, ఒకవేళ ఆజ్ఞ పాత నిబంధన అయినా. కానీ మీరు డబ్బులు అడగండి అని యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడన్నా చెప్పారా అండి? ఇప్పుడు ఇక్కడ పక్కనే ఆ బార్ కోడ్ ఏదో పెట్టి మీరు డబ్బులు దీనికి స్కాన్ చేసి పెట్టండి అని
యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ అతి నూతన నిబంధనలో మా కల్వరి సతీశాన్ గారికి చెప్పినట్టున్నారు. కాకపోతే నూతన నిబంధనలు ఎక్కడా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడా కూడా నాకు మీరు డబ్బులు స్పాన్సర్ చేయండి నేను సువార్తకి వెళ్తానని ఆయన ఎక్కడా చెప్పలే, ఆయన శిష్యులు ఎక్కడా చెప్పలేదు మాకు ఇంత ఇవ్వండి అని. ఎవరన్నా భోజనం పెడితే తిన్నారు అంతే తప్ప మాకు ఇంత ఇస్తే మేము సువార్తను ఇంకా స్పీడ్గా తీసుకెళ్తాం. ఒకవేళ ఈ ధనవంతుడు వచ్చినప్పుడు నీ ధనాన్నంతా అమ్మేసి నాకు ఇయ్యి నేను సువార్తను ఇంకా బలంగా తీసుకెళ్తానని యేసుక్రీస్తు ప్రభు వారు కొత్త నిబంధనలు చెప్పలేదు. అతి నూతన నిబంధన అని మా సతీష్ అన్న గారికి ఇచ్చిన నిబంధనలు మాత్రమే ఆయన చెప్పు ఉండాలి. ఎందుకంటానంటే అండి, ఇది నాకు చాలా బాధగా అనిపించింది నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన సతీష్ అన్న గారు ఒక డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంట్ ఇది ఉండండి, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇది ఒకవేళ కలవరి వాళ్ళు రిలీజ్ చేయలేదంటే చెప్పమనండి, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించిన డాక్యుమెంట్ ఏంటంటే అండి, ఆ డాక్యుమెంట్ కాదు, అది ఓచర్. వీళ్ళు కల్వరి టెంపుల్ నుంచి నూతన మందిర నిర్మాణం కోసం డొనేషన్ అడుగుతున్నారు. మామూలుగా బైబిల్ ఎక్కడ ఇలా అడగమని లేదు, కొత్త నిబంధనలు ఎక్కడ కూడా మీరు జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మీరు మందిరాలు కట్టండి, దానికి ఏసీ పెట్టండి, పెద్ద పెద్ద సౌండ్ పెట్టి మీటింగ్లు పెట్టండి అని ఎక్కడా లేదు. అయినా వీళ్ళు అడుగుతున్నారు, ఓకే మరి అతి నూతన నిబంధన కదా మన సతీష్ అన్న గారు పాటించేది. కాబట్టి ఇందులో ఆయన ఏమడుగుతాడు అంటే అండి, నూతన నిర్మాణం కొరకు నా తీర్మానం, అంటే ఆ సంఘస్థుడు తీసుకుంటున్న తీర్మానం అనమాట అండి. ఆ పూర్తి పేరు, తండ్రి పేరు, భర్త పేరు అడిగారు. తర్వాత నూతన మందిర స్థలం నిర్మాణం కొరకు నేను ఈ క్రింది కానుకను తప్పక ఇస్తాను, అంటే ప్రమాణం చేయించేస్తున్నారు ఆల్మోస్ట్ సతీష్ అన్న గారు. అతి నూతన నిబంధన ప్రకారం యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అనుకుని అన్న తీసుకుంటున్న నిర్ణయం ఇది. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000, 100,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు లేదా అని అప్పుడు చిన్న ఏంటది ఆప్షన్ ఇచ్చారు. అసలు ఇది డిసైడ్ చేయడం ఏంటండి? ఇప్పుడు బైబిల్లో ఒక పేద వృద్ధ స్త్రీ వచ్చి, ఒక పేద ముసలిది వచ్చి తనకున్న 2 కోసలు ఇచ్చేసింది దేవుడికి. తనకు అనిపించి, తన మనసు నాకు దేవుడికి ఇచ్చేయాలనిపించింది, ఇచ్చేసింది. అలా ఎవరైనా విశ్వాసులు వచ్చి వాళ్ళకున్న 10 కోట్లు వస్తే మీకు ఇచ్చారనుకోండి, సతీష్ అన్న గారు తీసేసుకోండి. కానీ మీరు ఇంత ఇవ్వాలి అని ఎదుటోళ్ళని డిమాండ్ చేయడం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడన్నా చెప్పారా అన్నగారు? ఇది కొత్త నిబంధనలు ఎక్కడన్నా ఉందండి? లేదా ఇప్పుడు మీరు అనుకుంటున్న అతి నూతన నిబంధనలో మాత్రమే ఉందండి? బైబిల్లో లేని చాలా మీరు ఇలా చేస్తారు చాలా విషయాల్ని. ఒక మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి 25,000 నుంచి 40,000 రూపాయలు అని చెప్పి మీరు మార్కెటింగ్ చేస్తారు. అది ఎక్కడైనా బైబిల్లో ఉందా సార్? బైబిల్లో ఉన్నదే మీరు పాటిస్తున్నాను అంటున్నారు కాబట్టి నేను అడిగాను. మీరు ఎందాక వీడియోలో నాకు దేవుడు చెప్పాలి, బైబిల్ చెప్పాలి అని చెప్పారు. ఇవన్నీ బైబిల్ చెప్పాయా? బైబిల్ చెప్పలేదు అన్నగారు ఎక్కడని. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు అనుకుని మీరు చేసేస్తున్నారు. కానీ దేవుడు రూపంలో సాతాను వచ్చి మీకు చెప్తున్నాడు అని రాత్రి దేవుడు నా కళ్ళకు వచ్చి చెప్పాడు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న దేవుడు అని మీరు అనుకుంటున్నారట, కానీ అది కాదట, అది సాతానట. ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా ఇంత రిచ్ బట్టలు వేసుకుని ఇంత రిచ్ వ్యవహారంతో ఎవరు సేవ చేయలేదని అంగీలు వేసుకుని పోయారు సేవ చేయడానికి. పైగా సర్వలోకానికి సువార్త ప్రకటించి అందరినీ శిష్యులుగా తయారు చేయమన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. మీరేమో 100,000 మందిని మీ శిష్యులుగా తయారు చేసుకున్నారు, మీకు స్పాన్సర్లుగా తయారు చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు నరకానికి నడిపించేస్తున్నారేమో నాకు భయం వేస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఆ సంఘస్థులు విశ్వాసులు వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఇగో నీ పలానా ఓడు ఈ కానుకిస్తాడు ఉద్యోగం వచ్చిందని మీరు సాక్ష్యం చెప్పింటున్నారు. అవును, నాకు ఉద్యోగం లేకుండా ఉంది కదా, ఎక్కడో చోట ఏదో అమ్మేసైనా ఈ కానుకిస్తే నాకు ఉద్యోగం వస్తుందేమో అని ఎంతోమంది ఇచ్చేస్తున్నారు. దేవుడు ఎక్కడైనా చెప్పారండి? ఆయన కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు, కుష్ఠరోగాలు నయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడండి ఆయన ఎక్కడన్నా? ఇది మరి బైబిల్ ప్రకారం అనా? అది నా ప్రశ్న. ఏంటంటే నేను సతీష్ అన్న గారిని డైరెక్ట్గా అడిగేది ఏంటంటే, బైబిల్ ప్రకారమే చేస్తున్నారు ఇవన్నీ. బైబిల్ ప్రకారమే చిన్న సంఘాలన్నింటినీ ధ్వంసం చేసి ఆ ఏరియాలో మీరు డిజిటల్ చర్చిలు కడుతున్నారా? బైబిల్ ప్రకారమే వ్యాపారం చేస్తున్నారా? ఉచితంగా పొందితివి, ఉచితంగా ఇమ్మని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తే మీకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ఇది ప్రకటించాలంటే మీరు డబ్బులు ఇవ్వండి. నిరీక్షణ ఛానల్ మీదే అని చాలామంది చెప్తున్నారు. మీ ఛానల్లో మీరు ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయడానికి కూడా బయట నుంచి జనాల్ని మీరు ఆ డబ్బులు స్పాన్సర్ చేయమని అడగటం. మాట్లాడితే డబ్బులు డబ్బులు, కానుక కానుక, అది 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 చేయండి, ఇది స్పాన్సర్ చేయండి, అక్కడ చర్చి కట్టాలి, ఇక్కడ ఇచ్చే. ఎంత దారుణం అండి, దోపిడీ అండి ఇది. సతీష్ అన్న గారు మీకే చెప్తున్నాను, ఇది 100% దోపిడీ, వైట్ కాలర్ దోపిడీ. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పు, ఆయన పేరు చెప్పుకుని జరుగుతున్న దోపిడీ. మీరు ఒకవేళ వ్యాపారం చేసుకోవాలనుకుంటే సతీష్ కుమార్ బుక్ స్టాల్ అని పెట్టుకోండి.
కానీ కల్వరి బుక్ స్టాల్ అని పెట్టకండి, దయచేసి మీకు దండం పెడతాను. ఎందుకంటే దేవుడి పేరు మీద చేయకండి. ఇది దేవుడు, దేవుడు పుస్తకాలు, ఇది కొంటే దేవుడికి వెళ్ళిపోద్దు కానుకని అమాయకమైన ప్రజలను మోసం చేయకండి అన్న. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులు ఎక్కువ శాతం మోసపోయేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతుల్లోనో, బీజేపీ వాళ్ళ చేతుల్లోనో, రాజకీయ నాయకుల చేతుల్లోనో కాదండి, మీలాంటి కార్పొరేట్ సేవకుల చేతిలో మోసపోతున్నారు. దేవుణ్ణి అన్యాయం చేస్తుంటే మీకు లెక్కలేదు, బైబిల్ని విమర్శిస్తే మీరు పట్టించుకోరు, క్రిస్టియానిటీ మీద లేనిపోయిన బురద జల్లితే మీరు పట్టించుకోరు, మీ మీద విజయవాడలో కుర్రోడు అన్నాడని ఆ కుర్రోడి మీద మీరు పరునష్టం దావా చేస్తారు, ఆ కుర్రోడి మీదగా లాయర్లను పంపించారు, ఈ కర్నూలు సైడ్ గురించి మీరు లాయర్లను పంపించారు, మీరు చట్టాన్ని మీరు వాడుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుకి ఏమైనా వస్తే మీరు చేయరు. అంటే మీరు మీరు మా కుటుంబం కాదు కదా. దీన్ని బట్టి చూస్తుంటే మీరు క్రిస్టియన్ కుటుంబం కాదు. మీకు చెప్పే ఇవన్నీ చెప్పి చేస్తున్నవాడు దేవుడని మీరు అనుకుంటున్నారు, కానీ అటు సాతాను. ఈ విషయంలో మీకు క్లారిటీ ఉందా లేదా కానీ ప్రజల క్లారిటీకి వచ్చేదాకా మేము చెప్తామండి. ఇదండి సతీశానుగారి గురించి మేము చెప్పాలనుకున్నది. రెండోది పీడి సుందరరావు గారి గురించి. పీడి సుందరరావు గారు ఈ మధ్యలోనే ఏదో ఆయన ఆయన ఇచ్చే ఆరాధన ఉంటుంది కదండి, ఆరాధనలో ఆయన మాట్లాడారట. రాజేష్ సరిపిల్ల ఇంతకుముందు చాలా ఎక్కడైనా అన్యాయం జరిగితే కనిపించేవాడు, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. అతను ఈ మధ్య తన స్థాయికి మించి మాట్లాడడం వల్ల, తను అనుకున్న దానికన్నా ఎక్కువ చేయటం వల్ల, తప్పు ఒప్పు తెలియకుండా దేనిలో పడితే దానిలో దూరిపోవడం వల్ల ఆయన మీద చాలా కేసులు పెట్టి ఆయన లోపల పెట్టారు, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అన్నారట. నేను పీడి సుందరరావు గారికి నేను మొట్టమొదట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నన్ను ఏమన్నా సరే మీరు నన్ను తిట్టండి, అవసరమైతే నా ఎదురుకుంటూ వచ్చి నా దవడ మీద కొట్టండి, అయినా కూడా నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవిస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు నాకు మీరంటే చాలా ఇష్టం అంటే, మీ మీద ఎవడైనా ఒక మాట అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, యేసుప్రభు మీద కూడా ఒక మాట అంటే అలా రియాక్ట్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఒకవేళ నా మీద పెట్టిన కేసుల గురించి ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, మీరు నన్ను అపార్థం చేసుకున్నా సరే మీరు అర్థం చేసుకునే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒకవేళ అవసరమైతే నేనే వచ్చి మిమ్మల్ని కలిసి ఆ కేసుల విషయం కూడా నేను మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాట్లాడిన దానికి నేను అస్సలు బాధపడట్లే. ఎందుకంటే ఎవరో చెప్పిన మాటల వల్ల మీరు నన్ను అపార్థం చేసుకుని ఉంటారనే ఆ భావన తప్ప ఇంకొక చెడు తలంపు కానీ లేకపోతే మీ మీద నాకు తప్పుడు అభిప్రాయం కానీ ఎప్పటికీ రాదు. నేను బ్రతుకున్నంతకాలం, ఎందుకంటే మీ కొడుకులంటుండి నేను. తండ్రి ఒక మాట ఒకవేళ తిట్టినా కూడా ఖచ్చితంగా పడతాను నేను. ఎందుకంటే మీరు మన తండ్రి కోసం, దేవుడి కోసం, ఆయన కోసం మీరు పౌరుషంగా రోషంగా మాట్లాడతారు. నేను మీ ఫ్యాన్ని. ఎవరో ఫోన్ చేస్తున్నారు అండి. కాబట్టి పీడి సుందరరావు గారికి ఒకవేళ దయచేసి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ఆయనకి. రాయేశాన్ని అపార్థం చేసుకోకండి, ఎప్పుడూ ఆయన మానవుడే, ఎప్పుడూ కూడా మీరంటే గౌరవిస్తాడు. ఎవరన్నా ఏమైనా చెప్పినా కూడా నమ్మొద్దని చెప్పి సుందరరావు గారికి చెప్పండి. నేను కూడా హృదయపూర్వకంగా చెప్తున్నాను అన్న, మీరు ఒకవేళ నన్ను అపార్థం చేసుకున్నారనే ఆ చిన్న బాధ కూడా లేదు నాకు. ఎందుకంటే మీరు నా సొంత కుటుంబంతో సమానమైన వ్యక్తి మీరు. కాబట్టి నేను పీడి సుందరరావు గారి గురించి చెప్పాలనుకున్న మాట ఇదే. దయచేసి ఈ విషయం అందరూ ఆయనకి తెలియజేయండి. అలాగే ప్రసన్నబాబు అన్న కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చాలా బాగా తెలుసు. వీళ్ళు నిజంగానే చాలామందిని వాళ్ళు మోటివేట్ చేయడం కానీ, వాళ్ళు చెప్పే క్రిస్టియానిటీ ఎవడన్నా మన మీదకి వచ్చినప్పుడు తప్పుడుగా యేసుక్రీస్తు ప్రభువారే, ఎవడో రోమన్ సైనికుడు దౌడమ కొడితే నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకు కుట్టావు అని అడిగాడు ఆయన, ప్రశ్నించాడు ఆయన. ఆ ప్రశ్నించడం కూడా వద్దంటున్నాడు మన సతీష్ అన్న. యేసుక్రీస్తు ప్రభువారే ప్రశ్నించినప్పుడు, పౌలు గారే ప్రశ్నించినప్పుడు, నేను రోమియుణ్ణి విచారణ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తామని పౌలు గారే ప్రశ్నించినప్పుడు, మరి సతీష్ కుమార్ అన్నతోటి ప్రశ్నించొద్దు అని చెప్తున్నాడు దేవుడు. మరి ఏ దేవుడో కనుక్కోండి, ఖచ్చితంగా యేసుప్రభు అయితే అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రశ్నించాడు, పౌలు గారు ప్రశ్నించారు. ఈయన ప్రశ్నించొద్దు అంటున్నాడంటే ఖచ్చితంగా ఈయనతో మాట్లాడే దేవుడు కాదు. అది మాత్రం పక్కా కన్ఫర్మ్ చేయండి సతీష్ అన్నకు అర్జెంటుగా. ఆ సాతాను శోధన నుంచి అన్నను తప్పించండి, ఎందుకంటే బలమైన సేవకుడు, ఆయన మాటకి చాలా ప్రభావం ఉంది ఆయనకి. కాబట్టి సతీష్ అన్న గారికి అలా చెప్పండి. అలాగే పీడి గారికి కూడా ఈ విషయం, మీ రాజేష్, మీకు ఎంతో అభిమానైన రాజేష్ ఈ మాట చెప్పాడని చెప్పి పీడి గారితో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక అసలు మ్యాటర్లోకి వద్దాం. నేను ఓసరవల్లులు అన్నాను కదా, ఓసరవల్లులు. ఆ ఓసరవల్లుల గురించి మాట్లాడదామా? ఎంత టైం మాట్లాడాం మనం? అరగంట మాట్లాడేసినట్టున్నాం. ఓసరవల్లుల కోసం రాత్రి రేపు మాట్లాడదామా? ఇప్పుడు మాట్లాడాల్సింది చాలా చూసాం, మాట్లాడేసాం కాబట్టి. ఎవరు చంద్రబాబు నాయుడు కోసమని, అలాగే దివ్యవాణి కోసం మాట్లాడేద్దాంలే. ఎలా ఉన్నారుగా మన వాళ్ళు, జనం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఫస్ట్ ఒక
ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తాను ఫస్ట్ మీకు. చాలామంది బాధపడిపోయి గిలగిల్లాడిపోయి గింజిపోతున్నారు, చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా అభిమానం అయ్యా అని చెప్తున్నాం మేము. ఏమయ్యా ఆయన అంటే చాలా అభిమానం మాకు, ఎందుకంటే మేము జగన్ గారి విషయంలో ఈ ముస్లిం విషయం, క్రైస్తవుల విషయం, దళితుల విషయంలో దెబ్బతిని ఉన్నాం. ఈయన దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతున్నాడు. ఈయన మీద అభిమానం ఇప్పుడే పెరుగుతుంది మాకు. అంతకుముందు ఎస్సీలుగా ఓడగొట్టాలని అన్నాడు, అయినా కూడా మారాడేమో, ఆ అహంకారం తగ్గిందేమో, అందరినీ సమానంగా చూస్తున్నాడేమో అని మేము అభిమానం పెంచుకుంటున్నాం. జగన్ గారిని ఆయన టార్గెట్ చేయాలంటే ఈ పరిపాలన విధానంగానో లేకపోతే ఇంకో విషయాల్లో టార్గెట్ చేయమనండి. క్రైస్తవుల విషయంలో టార్గెట్ చేయొద్దు, క్రైస్తవులు ఎవరికి అపకారం తలపెట్టేవాళ్ళు కాదు అని చెప్పాను నేను. విగ్రహాలు పగలగొట్టే అవసరం క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ లేదని చెప్పాను. ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టడం వల్ల క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ పెరగదు. ఆయా మతాల్లో ఉన్న గొప్పతనం చెప్పడం వల్లే ఆ మతాలు పెరుగుతున్నాయి, అంతేగాని విగ్రహాలు ధ్వంసం చేయడం వల్ల కాదు. ఇన్నొకసారి చూడండి, దొంగ దొరికాడు ఇటు ఎవడనుకుంటున్నారు, వేళ మీరు చూడండి. ఇది ఏ పేపర్లోనే వచ్చింది మొత్తానికి, ఆ దాంట్లో మీరు స్క్రీన్ షాట్ చూస్తే తెలుస్తుంది. ఇటు పేరు సాయిబాబా, సాయిబాబానే ఉన్నాడు. ఒకసారి చూద్దాం, జక్కంశెట్టి సాయిబాబా పక్క హిందూ. ఇక్కడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో జరిగిన విగ్రహాల చోరీ ఏదైతే ఉందో, ఆ వెండి విగ్రహాలు, వెండి సింహాలు దొబ్బేసిన వెదవీడు, ఇడు దొరికేశాడు. ఇడు తున్లో ఎవరో వ్యాపారికి అమ్మాడట, ఆడు కూడా దొరికేశాడు, పోలీస్ కస్టడీలో ఉన్నారండి. ఆ విగ్రహాలు దొబ్బేసింది కూడా క్రైస్తవులు అంటే ఎలాగండి? ఇంతకుముందు ఒకవేళ విగ్రహం పగలగొట్టింది క్రైస్తవులో ముస్లింలోని అనుమానపడ్డారంటే కొంచెం అర్థం ఉంది, కానీ దొబ్బేసి అంటే దొంగతనాలు కూడా వేస్తారా మీరు క్రైస్తవుల మీద ముస్లింల మీద సిగ్గు సరం లేకుండా? ఒకడొకడు దొరికేస్తానే ఉన్నాడు. మొన్న ఎవరో ఈ తెలుగుదేశం వాళ్ళే అక్కడ నంది విగ్రహాన్ని బయటికి తీసుకెళ్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. వాళ్ళు మావోళ్ళి అని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు అని కూడా చెప్పారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మనుషులే 17 మంది విగ్రహాల ధ్వంసంలో ఉన్నారు అని చెప్పి డీజీపీ అఫీషియల్గా డిక్లేర్ చేశారు. 4 బీజేపీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అయినా సిగ్గు లేకుండా నిన్న కూడా TV9లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ 4 క్రిస్టియన్స్, మళ్ళీ కామన్ డైలాగ్, ఈ ప్రవీణ్ అన్నవాడు ఎక్కడున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా డీజీపీ ఇంట్లో, ఏ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాడు ప్రవీణ్ గారు, వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు, అంటే క్రిస్టియానిటీని టార్గెట్ చేయడానికి ప్రవీణ్ ఉపయోగించుకోవటం మీరు, ప్రవీణ్ చక్రవర్తి పేరు మీద క్రిస్టియానిటీని టార్గెట్ చేయాలనేది మీ ఉద్దేశం. చాలా తప్పు, మీరు చేసింది మాత్రం చాలా తప్పు. ఈ మీ యాక్టింగ్ చూడండి ఒకసారి, ఈ పెర్ఫార్మెన్స్ చూడండి. పోలీసులు క్రిస్మస్ చేస్తేనే తప్పు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు ఏకంగా ముఖ్యమంత్రి, ఒక పోలీస్ అంటే ఆయన ఒక ఉద్యోగి మాత్రమే, ఆయన ఆ ఏరియాకి ఆ పరిధికి మాత్రమే పరిమితం. మీరు రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి చేశారు, మరి మీరెలా చెప్పుకుంటారు ఒక మతం గురించి, మీరెలా మాట్లాడతారు ఒక మతం గురించి? అంటే మనం చెప్పే అన్ని నీతులు దూరైన దొమ్మర గుడిసెలు అంతేనా? దొమ్మర గుడిసెలు అన్నానని చెప్పి ఏదో కులం మీద పెడతానని అనకండి, జస్ట్ సామెత చెప్పాను అంతే. జస్ట్ అంటే ఊసరు వెళ్ళి కలర్ మార్చడానికి టైం పడుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఆ రంగు మార్చడానికి ఆ మాత్రం టైం కూడా తీసుకోరు. జస్ట్ భూమి మీదకి వచ్చిన రోజు పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు, అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు యెహోవా నా కాపరి నాకు లేని కలుగ. అయితే నేనేమంటానంటే ఈ క్రిస్టియానిటీ వల్ల ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు ఇక్కడికి, బైబిల్ ఎందుకు చదువుతున్నారు? డే బై డే కన్వర్షన్ చేసేస్తున్నారు కదా, క్రైస్తవులు అందరూ కూడా ఇతర దేవీ దేవతల దగ్గరికి వెళ్ళిపోయి గొడవలు పడిపోతున్నారు కదా. అసలు మీకు ఇంత వయసు పెరిగిందండి చంద్రబాబు నాయుడు గారు, కనీసం ఇంగితం లేకుండా మాట్లాడారు. మీ వల్ల
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ల భవిష్యత్ అగమ్య గోచరం అయిపోయింది ఈరోజు. నేను చెప్తున్నాను, ఇక్కడ కాకినాడలో నాకు వనమడి కొండబాబు గారు చాలా చాలా ఇష్టం, ఆయనంటే చాలా అభిమానం. ఆయన ఇలాంటి మతాల ఫీలింగ్ లేదు ఆయనకి. ఇప్పుడు ఈ రోజున మీరు సృష్టించిన ఈ మతాల ఈ చిచ్చులో మరి ఇప్పుడు కాకినాడ అర్బన్లో ఉన్న క్రైస్తవులందరూ కొండబాబు గారికి ఓటు వేయకపోతే నష్టపోయేది ఎవరు? ప్రతిపాడు నియోజకవర్గంలో వరిపుల రాజాగారు ఉన్నారు, ఆయన కూడా అన్ని కులాలు అన్ని మతాలను సమానం చూసుకెళ్తాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది అభిమానులు ఉన్నారు క్రైస్తవుల్లో, ఇలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు అన్ని చోట్ల 175 నియోజకవర్గాల్లో కూడా మీరు నిలబెడుతున్న ఎమ్మెల్యే క్యాండిడేట్లకి చాలామంది క్రైస్తవులు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఒక తెలివి తక్కువ మాట వల్ల, మీరు మాట్లాడిన ఒక స్వార్థపూరితమైన మాట వల్ల వాళ్ళందరి భవిష్యత్తు ఏం కావాలి ఈరోజు? వాళ్ళందరినీ మేము అభిమానించి ఇప్పుడు దాకా రేపు ఈ స్థానిక ఎలక్షన్లో కానీ లేకపోతే తిరుపతి ఎలక్షన్లో కానీ ఒక్క తెలుగుదేశం వాళ్ళు అయినా సరే చర్చిల్లోకి వెళ్ళొద్దు, ఓట్లు అడగొద్దని మీరు ఒక ఏంటో ఒక అల్టిమేటం జారీ చేయండి. చేయగలరా? లేదా సమయం వచ్చినప్పుడు ఇలా అనేద్దాం, తర్వాత సమయం లేనప్పుడు డ్రామా యాక్టర్లని సినిమా యాక్టర్లని తీసుకొచ్చి యాక్ట్ చేయిద్దాం అనుకుంటున్నారా? ఉండండి, మీకు ఇంకో పెర్ఫార్మెన్స్ చూపిస్తాను. ఈయన ఎంత దారుణంగా మాట్లాడా, ఎంత దారుణంగా మాట్లాడిన 2 రోజులకో 3 రోజులకో ఈయన చేసిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఒకటి మీ ముందుకు తీసుకొస్తున్నాను, చూడండి. చాలా చాలా మంచి యాక్టింగ్ చేస్తాడండి నిజంగా. ఈయనకి సలహాదారుడు ఎవడున్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చేవాడిని ఓ 100 అడుగుల లోతు గొయ్యి తీసి ఆ గోతులు కప్పెట్టేయండి. కప్పెట్టకపోతే చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కూడా ఆడిచ్చే ఈ పనికిమాల సలహాలతో 200 అడుగుల లోతు గొయ్యి తీసి మిమ్మల్ని కప్పెడేస్తాడు. చంద్రబాబుని, ఆయన ఆయన కెరీర్ని, ఆయన కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును కూడా 200 అడుగుల లోతులో ఆ సలహాదారుడు కప్పెట్టేయడం ఖాయం. ఏం సలహాలండి? బుద్ధి లేని మతాల మీద రాజకీయం చేయమని ఆ సలహా ఇవ్వటం. ఇది ఈ వీడియో పంచుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తుడు ప్రేమ నమ్మకల మా పరిపాలనకు తండ్రి మరొక. ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఛానల్ నుంచి. మొన్నే కన్వర్షన్ జరిగిపోతున్నాయని మాట్లాడి గెలగెల కొట్టేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు ప్రార్థన చేస్తున్నారండి వీడితో? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ క్రైస్తవుల గురించి, క్రైస్తవ బైబిల్ గురించి మీరు చెప్పిస్తున్నారు మీ మీ పార్టీలో పెట్టి? ఎందుకండి ఊసలవల్లి బతుకు? ఇదేం బ్రతకండి? మీరు నిజాయితీగా ఉండి మీరు ఏమైనా సాధించండి, నిజాయితీగా ఉండి పదవులు పొందండి, అంతేగాని ఈ డ్రామాలు ఏంటండి? ప్రార్థన చేస్తారా పార్టీ ఆఫీసులు కూర్చోబెట్టి? ప్రార్థన చేయించిన పోనీ మీకు బుద్ధి లేదనుకుందాం, ప్రార్థన చేసిన ఇవిడికన్నా బుద్ధి ఉండొద్దా? క్రైస్తవులు అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఆయన వెనకేసుకొస్తూ మళ్ళీ అక్కడ ప్రార్థన ఇప్పటిదాకా చేయలేదు ఈయన, ఈవిడెక్కడ ప్రార్థన చేయలేదు. సడన్గా ఇప్పుడు ప్రార్థన గుర్తొచ్చేసింది, బైబిల్ గుర్తొచ్చేసింది, దానిలో వాక్యాలు చెప్పేస్తుంది. వినండి ఒకసారి చిలకపలుకులు. సార్ నాయన, నీ పాసందాల్లోకి వస్తున్నాం నాయన. కేంద్రంలో ఉన్నటువంటి మా నాయకులను, మోడీ గారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులను, అధికారులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక రాజకీయాన్ని, పౌరుషాన్ని, రోషాన్ని పక్కన పెట్టి వాస్తవంగా మనం ఆలోచిస్తే రోమిలికి రాసినటువంటి పత్రిక 2:24 దేవాది దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని బట్టియే కదా క్రీస్తుని తెలియని వారి మధ్య నా నామము దూషించబడుతుంది. ఖచ్చితంగా నీ గురించి భలే చెప్పుకున్నావు మనము. క్రీస్తుని తెలియని వారి మధ్య క్రీస్తు నామము దూషించబడుతున్నది అనే దానికి కారణంగా ఒక మోరల్గా ఈరోజు ఎవరి ప్రవర్తన ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని. ఎంత గొప్పగా చెప్పుకుంది చూడండి, ఆవిడ ఆవిడ గురించి ఆవిడే చూస్తే మీలాంటి మంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి దొరకటం ఎన్ని వేల కోట్ల జన్మల పుణ్యం. ఇలాంటి సినిమా యాక్టర్లని అసలు రాజకీయాల్లో ఎందుకు పెట్టుకుంటారు అనుకున్నానండి నేను మొన్నదాకా, ఎందుకంటే ఇలాంటి యాక్టింగ్లు చేయడానికి అనమాట. ఎంత గొప్పగా యాక్ట్ చేస్తుంది చూడండి ఆవిడ. మళ్ళీ దానికి బైబిల్ని దేవుణ్ణి లింక్ పెట్టి సిగ్గు లేదా అండి? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాను,
మీరేమో నేను హిందువుని వెంకటేశ్వర స్వామి భక్తుడిని హిందువుల్ని రెచ్చగొడతారు, ఈవిడేమో మళ్ళీ వెంటనే కూర్చోబెట్టి మళ్ళీ క్రైస్తవుల్ని రెచ్చగొట్టిస్తారు. మీరు ఇంత దారుణంగా ఓడిపోవడానికి 23 సీట్లకే పరిమితం అయిపోవడానికి ఈ చావు తెలివితేటలే కారణం అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ ట్విట్టర్ ఇలాంటి ఇన్ని సోషల్ మీడియాలు వచ్చిన తర్వాత మీరు చేస్తున్న ఇలాంటి పనికిమాల స్ట్రాటజీలు ఎవరు నమ్ముతాడండి? ఇది 1960లో స్ట్రాటజీలు ఇవి. మీరేమో తిట్టేసి ఇంకొకళ్ళు వచ్చి చల్లగా ఐసు రాయించేస్తే ఎర్రగొర్రెలు ఉన్నారు నమ్మేస్తారంటానికి. ఇది 2021 అండి. 2021లో కూడా ఇంకా మీ ఆ మట్టి బుర్రలనే, ఆ పాతకాలం బుర్రలనే మీరు వాడతానంటే ఈసారి వచ్చే ఎలక్షన్లో 23 కూడా రావు మీకు. మీ వల్ల మొత్తం మీ పార్టీలో ఉన్న వాళ్ళ భవిష్యత్ అంతా సంక నాటిపోవటం ఖాయం. తప్పు మాట్లాడడం ఎవరికైనా సహజమే. ఎస్ఐకి ఎవరిని పుట్టాలనుకుంటున్నారు అన్న ఓ మాట, ఆ మాట మొత్తం సంక నాగించింది మీ పార్టీని, 23 సీట్లు పరిమితం చేసింది. ఆ మాట అన్న, ఆ నోటి దురద మాట అన్న వెంటనే నేను తప్పుగా అన్న నన్ను క్షమించండి అన్న మాట అనుంటే నీకు అంత అవమానం జరగకపోయిన ఎలక్షన్లో. ఇప్పుడు మళ్ళీ అదే నోటు దురదతో మళ్ళీ ఇంకో మాట అన్నావు. క్రైస్తవులు కన్వర్షన్ చేస్తున్నారు బలవంతంగా ప్రలోభ పెట్టి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి గొడవలు పెడుతున్నారు అన్నావు. ఈసారి 23 సీట్లు కూడా రావు నీకు. నీ నోటు దురద తగ్గించుకుని ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు కాకుండా నువ్వు క్షమాపణ చెప్తే అయిపోద్ది అక్కడితో. అది వదిలేసి వాళ్ళకి నేను క్షమాపణ చెప్పడం ఏంటి? వాళ్ళెంత ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి, క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళంటే నాకు అభిమానం లేదు, అయినా కూడా క్రిస్టియన్స్ కాబట్టి ఇతరులకు ఎలాగ న్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు ఒక కమ్మ ముఖ్యమంత్రి, మరి ఇతర కులాలకు ఎలా న్యాయం జరుగుతుంది? మీరు వస్తే ఇతర కులాలకు ఎలా న్యాయం జరుగుతుందండి? మిమ్మల్ని ఎలా నమ్మం మేము ఇప్పటిదాకా? అంటే మీరు నేను ఈ క్యాస్ట్ ఉండు కాబట్టి మురళీమోహన్ని, రామోజీరావుని, ఇంకొక చాలామందిని నేను సపోర్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇతరులు కూడా అలాగే వాళ్ళ మతాన్ని సపోర్ట్ చేసేసుకుంటారేమని మీ భయం అనుకుంటా. అందరూ మీలా ఉండరండి. జగన్మోహన్ రెడ్డి గురించి లేకపోతే హోమ్ మినిస్టర్ గురించి నాకు సంబంధం లేదు. మీరు మాట్లాడుతున్న డీజీపీ గారి గురించి, ఏడీజీపీ గారి గురించి మాట్లాడుతున్నాను నేను. మతం పిచ్చితో పనిచేయరండి, అందరూ మీలాగ ఉండరు. కుల పిచ్చితో పనిచేయడానికి నేషనల్ మీడియా చూపించింది మిమ్మల్ని, ఇంటర్నేషనల్ మీడియా చూపించింది. మీరు అక్కడ హైటెక్ సిటీలో ముందుగా ప్రకటించకుండానే అక్కడ ఉన్న మీ వర్గంతో ఆ భూములు కొనిపించేశారని, ఆ తర్వాత హైటెక్ సిటీ ప్రకటించారని ఇంటర్నేషనల్గా పరువు పోయింది. మీది మీకు అంత కులపిచ్చి ఉందని చెప్పి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ చెప్పింది. మీరు ఎందుకండి ఇప్పుడు నీతి మంత్రుల్లో మాట్లాడడం? కాకపోతే ఒకటే, మీరు మారి అందరినీ సమానంగా చూడగలిగితే ఎంతోమంది ఉన్నారు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మీ పార్టీని అభిమానించేవాళ్ళు. మీ పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది, ఎలా పడితే అలా మాట్లాడరు, గౌరవంగా మాట్లాడతారు. అక్కడి దాకా చాలా మంచి పేరు ఉంది మీ పార్టీకి ఇప్పుడుదాకా. అలాంటి దాన్ని ఒక్క నోటు దురద మాటతో, ఇంకా డైరెక్ట్ చెప్పని నోటి దూల మాటతో, ఒక్క మాటతో చేడదొప్పుకున్నారు. అదే సోదరులరా నేను చెప్పాలనుకున్నది, ఇక క్లోజ్ చేద్దాం, ఇంకేమైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి, ఈ రాజకీయం మత రాజకీయాలు మానేయండి. పవన్ కళ్యాణ్ గారికి నేను మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ తొందరగా బీజేపీని వదిలించుకోండి. బీజేపీని వదిలించుకుని అసలు ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళితులు ఎంత కష్టాలు పడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వర్గాల తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక డైలాగ్ చెప్పదలుచుకున్నాను. మీరు సినిమా యాక్టర్ కాబట్టి సినిమా స్టైల్లో చెప్తే మీకు అర్థమవుద్ది. ఈ మధ్య కేజీఎఫ్ అన్న సినిమా వచ్చింది, దాంట్లో చాలా మంచి డైలాగులు ఉంటాయి, హీరోని ఎలివేట్ చేసే డైలాగులు. అలాంటి డైలాగే ఒకటి నాకు అనిపించింది, ఏంటంటే బలవంతుడు వెనకాతలు నిలబడేవాడు బలహీనుడు. జాగ్రత్త గమనించండి, ఎవడైతే బలవంతుడు వెనకాతలకు వెళ్ళిపోవాలనుకుంటాడో ఆడు ఖచ్చితంగా బలహీనుడే, ఎవడైతే బలహీనుల ముందు నిలబడాలనుకుంటాడో ఆడే అసలైన బలవంతుడు. ఇప్పుడు ఈ రోజున మీరు బీజేపీ లాంటి బలమైన శక్తి వెనకాల నిల్చుంటున్నారు, మీరు బలహీనుడు పిరుకోడు అయిపోతున్నారు. అలా కాకుండా క్రిస్టియన్, ముస్లిం, దళితులు అంటే ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలకి ముందు నిలబడండి, మీరు ధైర్యవంతుడు అనిపించుకుంటారు. మేము అనిపించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టుకుంటారు, పెట్టుకునేవ్వండి, 100 మంది 100 రకాలు తిడతారు, తిట్టుకునేవ్వండి. బలహీనుడు పక్షాన్ని మాట్లాడేటప్పుడు బలవంతులు, బలమైన శక్తులు చాలా పనిచేస్తాయి మన మీద, వాటిని తట్టుకున్నవాడే కదా హీరో. మీరు చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్లు మీరు ఓడిస్తారు కదా, మరి పెద్ద పెద్ద విలన్లు అంటే ఊరుకుంటారు వాళ్ళు, అత్తమాట రౌడీలు పంపిస్తూ ఉంటారు, బాబు ఈ గొడవలన్నీ నాకెందుకు, విలన్తో చేతులు కలిపేద్దామని. ఏదైనా ఒక సినిమాలో మీరు వెళ్ళి విలన్తో చేతులు కలపండి, ఆ సినిమా హిట్ అవుద్దేమో. అవదు. కాబట్టి మీరు రియల్ లైఫ్లో కూడా మీ హీరోయిజం చూపించండి. మీ హీరోయిజాన్ని రియల్ లైఫ్లో చూడడానికి మా అలాంటి వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నాం. సోదరులారా అర్థం చేసుకోండి, నేను చెప్పాలనుకునే విషయం ఇది. ఈరోజున ప్రవీణ్ చక్రవర్తి గారిని అరెస్ట్ చేశారంటే మాకెందుకులే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు పాల్ దినకర్ గారి మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి, ఐటీ దాడులు 1x1 స్టార్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మ్యూజిక్ ఒకవేళ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా మ్యూజిక్ మొదలెట్టాలంటే సతీష్ కుమార్ గారి దగ్గర నుంచే మొదలవుద్ది.
నేనేం చెప్తున్నానంటే ప్రవీణ్ గారు 699 గ్రామాలని మతమార్పిడి చేశారంటే అది నేరం అన్నారు కొంతమంది క్రైస్తవులు. ఒకవేళ హిందూ సోదరులకి రాజ్యాంగం అది మతమార్పిడి నేరం కాదని తెలియక వాళ్ళు అనుకున్నారంటే అర్థం ఉంది. క్రైస్తవులకి ఏం పోయి కాలం కొంతమందికి అది నేరమా? అది నేరం అయితే 100 మందితో నువ్వు చర్చ నడిపిస్తున్న సేవకుడు అయితే ఆ 100 మందిని మతం మార్చినందుకు నువ్వు నేరస్తుడివే కదా. అలా అయితే మొట్టమొదటి నేరస్తుడు 100,000 మందిని మతం మార్చి ఆయన చర్చిలో కూర్చోబెట్టిన సతీష్ కుమార్ గారు అవుతారు కదా. ఈరోజు ప్రవీణ్ కుమార్ గారిని సింగిల్ చేసేసి అతను చేసిన తప్పు అంటే మనం తప్పించుకోవచ్చు, అందరూ మనల్ని చాలా గొప్ప అంటారని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరిని సూటుగా అడుగుతున్నాను. 699 ట్రైబల్ గ్రామాలంటే ఆ ట్రైబల్ గ్రామం గ్రామానికి 50 మందే ఉంటారు, 10 మంది ఉంటారు ఒక చోట, 20 మందే ఉంటారు. పోనీ ఒకవేళ 699 గ్రామాలని ఈయన సేవా కార్యక్రమాలతో యేసుక్రీస్తు వైపు నడిపించాడే అనుకుందాం, అది రాజ్యాంగం ప్రకారం నేరం కాదు. కానీ మీరు నేరం అని అంటున్నారు, నేరం అని ఒప్పుకున్నారు కొంతమంది పాస్టర్లు అంటున్నారు. అలా ఒప్పుకుంటే రేపొద్దున మీ సంఘంలో ఉన్న వాళ్ళని మతం మార్చారని నెక్స్ట్ మీ మీద కేసు పెడతారు. ఈరోజు ప్రవీణ్ గారి దగ్గర ఉన్నప్పుడే మనం అడ్డుకుంటే మత మార్పిడి నేరం కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మతం మార్చడం నేరం కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మత ప్రచారం నేరం కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని మనం ఇప్పుడే ఎదుర్కొంటే రేపొద్దున మీరు సేఫ్గా ఉంటారు కదండి. ఉంటారా ఉండరా? మీరు సేఫ్గా ఉంటే మేము కూడా సేఫ్గా ఉంటాం కదండి. మీరు వచ్చి ఇప్పుడు సతీష్ అన్న గారు పెట్టిన బీఓసి అలాంటిది వచ్చి మీరు ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి పోరాటాన్ని మీరు ఎదుర్కొంటూ ఉంటే చక్కగా మేము కూడా ఏదో పార్టీలో జాయిన్ అయ్యి మేము 4 డబ్బులు సంపాదించుకుంటాం కదండి. మా జీవితం ఏదో మేము కూడా చూసుకుంటాం కదా, మేము ఇంత గొంతరుచుకుంటాం, ఇంతమందికి శత్రువుని అవటం, ఈ ఎక్కడ బోలంత మంది బూతులు తిడుతున్నారు, ఈ బూతులన్నీ తిట్టించుకోకుండా ఉంటాం కదండి. మాకెందుకు ఇది? మీరు ఒకవేళ వస్తారంటే మీరే లీడర్షిప్ చేయండి, మీ వెనకాల మేము ఉంటాం. మేము అవసరం లేదు, మీ బలం మాకు అవసరం లేదంటారా? చక్కగా మహాశయాన్ని మేము ఏదో పార్టీకి సపోర్ట్ చేసి అందులో అందరూ ఇప్పటిదాకా ఉన్న నాయకులు అందరూ ఎలా బతికారో ఎలా ఎదుగురో అలా మేము కూడా ఎదుగుతాం పోనీ. ఇలా ఒంటరిగా అందరిని శత్రు చేసుకునే కన్నా చేయండి బాబు పోని పెద్దలు వచ్చి. ఇది రెండవ ప్రశ్న. అంటే ఇంకా ప్రశ్నలు ఇంకా సాక్ష్యాధారాలతో ఇగిరైపోతున్న నుంచి మళ్ళీ దీనికి కూడా మళ్ళీ రిప్లై వచ్చాబే మాకు సంబంధం ఏం పెద్ద పుడింగులు తోపుతురం కళ్ళన్నారనుకోండి, ఇంకా కొంచెం డోసు పెరుగుతుంది. మీరు మా కుటుంబం కాదు అనుకుంటున్నాం ఎప్పుడిప్పుడే మాకు అర్థమవుతుంది. ఏళ్ళో మో క్రిస్టియన్స్ అనుకున్నాం కానీ వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముతున్నారు అనుకున్నాం కానీ నమ్మట్లేదు, వీళ్ళు నమ్మేది డబ్బునే నమ్ముతున్నారు, వీళ్ళు వచ్చేది కానుకలే నమ్ముతున్నారు అని చెప్పి మేము ఫిక్స్ అయిన రోజున ఖచ్చితంగా మా పోరాటం మీ మీద కూడా ఉంటుందండి. గౌరవంగా చెప్పుకుంటున్నాం మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. ఎవరన్నా ఇప్పుడు కామెంట్లు అని పెడితే ట్రై చేస్తాను. 2019లో అందరినీ ముంచో, నేను ఒక్కడనే ముంచలేదు, అందరు కలిసే ములిగాం. రాజకీయాలు అండ్ క్రిస్టియానిటీ, రాజకీయం పుట్టిందే బైబిల్లో, రాజు మొట్టమొదటి రాజు పుట్టిందే బైబిల్లో. రాజకీయం అంటే అదేదో ఘోరం నేరం అన్నట్టు క్రియేట్ చేసేసి మా వర్గాలను కింద వర్గాలను రాజకీయం దగ్గర రాకుండా మీరు మాత్రం రాజకీయాల్లో ఉండొచ్చరే, మీరు మాత్రం పోటీ చేయొచ్చు, మీరు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవ్వచ్చు, మా దగ్గరకు వచ్చినట్టు మాత్రం రాజకీయం. అబ్బే రాజకీయం చాలా పాపం, నీ డబ్బానా ఇది నాకు తిట్లు వస్తే మామూలు తిట్లు రావరే. రాజకీయం అంటే రాజ్యాన్ని పరిపాలించటం. రాజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాజులుగా ఉండడానికి పుట్టించారు కానీ పిరుకోళ్ళలో ఉండటానికి. చాలామంది అంటున్నారండి మనం ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే అది చాలా పెద్ద పొరపాటు, మనం శాంతంగా ఉండాలంటున్నారు. యేసు ప్రభు పౌలు గారు ప్రశ్నించారు, మరి వాళ్ళు ప్రశ్నించినా కూడా మీరు ప్రశ్నించకూడదు అంటే అది శాంతం కాదండి, పిరికితనం, చేతకాంతనం, స్వార్థం. ఎందుకు స్వార్థం? నేను ప్రశ్నిస్తే నా సంఘానికి వచ్చే ఆదాయం ఆగిపోద్దేమో, నేను ప్రశ్నిస్తే నన్ను గవర్నమెంట్ అనే ఇబ్బందులు పెడతామో, నాకు వచ్చే ఫండ్స్ ఆగిపోతాయేమో, స్వార్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభు నీకు ఉన్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చి రారా, నువ్వు అప్పుడే పని చేయగలవు నా పని అని చెప్పాడు ఆయన. ఎవరు చేయట్లేదు, ఇప్పుడు జనాలు అమ్మేసి మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇప్పుడు జనాలు మీ ఆస్తులు అమ్మేసి మాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు ఏం చేసిన సరే మాకు ఇచ్చేయండి, మీకు తిన్న తినపోయిన పనులు మీరు మాకు ఇచ్చేయండి, మీకు డబుల్ వస్తుంది, డబుల్ బొనాంజా. సంక్రాంతి ఆఫరు, దీపావళి ఆఫర్లు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు సతీష్ కుమార్ గారు ఆఫరు, ఇంకొక ఆయన ఆఫర్లు, ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి ఈసారి. పెండ్రా సిబిఐ ఈడి ఇవి చాలు వీళ్ళందరూ కప్పగందులు వేయటానికి. సుందర్ సృజన్ అక్కడ చాలా గందరగోళ వాతావరణంలో ఉంది. ఎక్కడ ఆయుషన్ తూపు దోముంటా పాల్వాల్ రమేష్, నేను ఆంధ్ర తెలంగాణలో ఉన్న సేవకులందరికీ చెప్తున్నాను, మనం ఈరోజు నా పక్కోడికి ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదనుకుంటే రెండోది నువ్వే,
నేను చెప్తున్నాను అన్న, అందరికీ చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను, రిక్వెస్ట్గా చెప్తున్నాను. ప్రవీణ్కి ఏదో జరిగింది నాకు సంబంధం. ప్రవీణ్ అంటే అదొక వ్యవస్థ ఆయన. ప్రవీణ్ చక్రవర్తి అంటే 10,000 మందిని పోషిస్తున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికే ఈ రోజున ఇంత జరిగితే మాట్లాడడానికి ఒక్కడు కూడా బయట రాలేదంటే 100 మంది సంఘం ఉన్న నిన్ను లోపలేసేస్తే అడిగేవాడు ఉంటాడా? లేకపోతే నాకు 5,000 మంది సంఘం ఉందని నిన్ను లోపలెత్తే అడిగేవాడు ఉంటాడా? సో నా ఎక్కడైతే ప్రవాహం మీదకు వచ్చేస్తుందో దాన్ని ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ వదిలేసి నా దగ్గరికి ఇంకా రాలేదు కదా అంటే నీ దగ్గర దాకా వచ్చే ఇంకా దాన్ని నువ్వు ఆపలేవు, మునిగిపోతావు. కే పాల్ గారు ప్రధానమంత్రి, నువ్వు సీఎం అవ్వాలి. ఆయన ప్రధానమంత్రి చేయండి, నన్ను సీఎం ఎందుకులే అన్న. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎందుకు పర్యటనలు చేస్తారు అది ఆయన అడగలుగుతాము, నన్ను అడుగుతాడు. వాడి గురించి వాళ్ళ అమ్మ బాబే చెప్పుకోరు, మనం ఏం చెప్తాం? ఎవడి గురించి అమరాపస పోవాలని తమ్ముడు. ఆడేదో పాపం, ఆడు ఆడు బతుకు తెరుకోసం ఆడేది చేసుకున్నాడు. అలాంటి వాళ్ళ గురించి మనకెందుకు? ముందు మనలో ఉన్న వాళ్ళకి మనం మనలో అంటే మన బంగారం మంచిది అయితే ఎవడం అనుకోవటం ఎందుకు? థ్యాంక్ యూ. సరే, ఇక చెప్పాల్సింది చెప్పేశాను కాబట్టి ఇప్పటి వరకు లైవ్లో టైం స్పెండ్ చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. లైవ్ని షేర్ చేయండి, ఎంతమంది వీలైతే అంతమంది షేర్ చేయండి. జరుగుతున్న ప్రతి అన్యాయం అందరికీ తెలియజేయండి. జై భీమ్, జై భారత్, జై మహాసేన.